ఒక యుద్ధం రెండు దేశాల మధ్య సమస్యకు పరిష్కారం కావచ్చు, కానీ ఒక యుద్ధం ఎంతోమంది పసిపిల్లల జీవితాలను చిదిమేస్తోంది. అభం శుభం తెలియని ఆ చిన్నారులు యుద్ధం తీవ్రతకు నేలరాలిపోతున్నారు. ఇదే ఉక్రెయిన్ పర్యటనలో మోదీ భావోద్వేగానికి కారణమైంది. కీవ్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని చూడగానే మోదీకి రష్యా ఉక్రెయిన్ యుద్ధం తీసుకొస్తున్న విషాదం ఎలాంటిదో కళ్లకు కట్టినట్లయింది. జెలెన్స్కీని ఆత్మీయంగా చేయి వేసి పరామర్శించిన మోదీ ధైర్యంగా ఉండాలంటూ ఆయన భుజాన్ని నిమురుతూ కనిపించారు. ఆ తర్వాత ఉక్రెయిన్ అధికారులను పరిచయం చేసుకునే సమయంలోనూ మోదీ జెలెన్స్కీ భుజంపై ఆ చేతిని తీయలేదు. రష్యాతో యుద్ధంలో తమ దేశంలో ఎంతమంది చిన్నారులు చనిపోయారో ఓ వీడియోను ప్రదర్శించి మోదీకి చూపించారు జెలెన్స్కీ. అంతే, మోదీ భావోద్వేగానికి లోనయ్యారు. తన్నుకు వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటున్న మోదీ హావభావాలు అక్కడ ఉన్న వారందరినీ కదిలించి వేశాయి. ఆ తర్వాత యుద్ధంలో మృతి చెందిన చిన్నారుల సమాధుల వద్ద చిన్న టెడ్డీ బేర్ బొమ్మలను ఉంచి మోదీ నివాళులర్పించి చాలాసేపు నమస్కరిస్తూ అలానే ఉండిపోయారు. రష్యాతో చర్చలకు దిగాలని, యుద్ధం ఒక్కటే ఎప్పటికీ సమస్యకు పరిష్కారం కాదని, రష్యా ఉక్రెయిన్ రెండు దేశాల్లో శాంతి స్థాపనకు భారత్ తనవంతు పాత్రను పోషిస్తుందని మోదీ జెలెన్స్కీతో చెప్పి యుద్ధాన్ని ఆపేయాలని విజ్ఞప్తి చేశారు.